మీరు జిడ్డు చర్మాన్ని కలిగి ఉన్నారా అయితే వేసవి కాలంలో దీనికోసం మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి మొట్టిమలు నల్లటి వలయాలు వంటి కొన్ని రకాల చర్మ సమస్యలు వేసవి కాలంలో ఉండే ఎండకు బహిర్గతం అవడం వల్ల చాలా ఇబ్బందులు గురిచేస్తాయి వేసవి కాలంలో కలిగే ఇలాంటి చర్మ సమస్యలను తగ్గించడానికి గాను ఇక్కడ కొన్ని ఇంట్లో ఉండే ఔషధాలు తలపబడ్డాయి వీటిని వాడడం వల్ల మీరు త్వరగా ఉపశమనం పొందుతారు గుడ్డు పచ్చసొన గుడ్డు పచ్చసొన ముఖ చర్మంపై ఉండే నూనెను తొలగించే సులువైన పద్ధతిగా చెప్పవచ్చు ఈ సమస్యను తగ్గించుకోవడానికి సేకరించిన గుడ్డు పచ్చస్థలను కాటన్ బాల్తో మాత్రమే జిడ్డుగా అనిపించే ప్రాంతాల్లో పూసి పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచాలి తర్వాత చల్లటి నీటితో కడిగివేయాలి బాదం తేనెల మిశ్రమం చర్మంపై నిర్జీవ కణాలను మరియు వేసవిలో ఉత్పత్తి చెందే నూనెలను తొలగించడానికి బాదం తేనెల మిశ్రమం సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ పేస్ట్ను వేడి నీటితో శుభ్రపరిచిన బట్టతో మాత్రమే ముఖానికి పూయాలి ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతాల్లో పూసిన తర్వాత కొద్ది సమయం పాటు ఉంచి నీటితో కడిగివేయాలి నిమ్మ మరియు దోసకాయ సిట్రస్ జాతికి చెందిన పండ్లు ముఖ్యంగా నిమ్మ ముఖ చర్మంపై ఉండే నూనెను తొలగించటంలో శక్తివంతంగా పనిచేస్తుంది సమనం మొత్తంలో నిమ్మరసం మరియు దోసకాయ రసం కలిపిన మిశ్రమం చర్మంపై ఉండే జిడ్డును తొలగించటంలో శక్తివంతంగా పనిచేస్తుంది స్నానానికి వెళ్లే ముందు ముఖానికి పూసి కొద్ది నిమిషాలు వేచి ఉండి నీటితో కడిగివేయండి కలబంద కలబంద వలన కలిగే ప్రయోజనాలు మరియు కలిగి ఉండే గుణాల పట్ల దీనిని అద్భుత వృక్షంగా పేర్కొంటారు కలబంద నుండి సేకరించిన పదార్థాలు చర్మంపై ఉండే నూనెను గ్రహించుకుంటాయి కలబంద నుండి తీసిన గుజ్జును రోజులో మూడు సార్లు ముఖానికి రాసి ఎండే వరకు వేచి ఉండండి వేసవి కాలంలో కలబంద ఆకును ఫ్రిడ్జ్లో ఉంచి వాడడం వల్ల ఇది మరింత శక్తివంతంగా పనిచేస్తుంది బేకింగ్ సోడా లిక్విడ్ సోప్ మరియు బేకింగ్ సోడా కలిగిన మిశ్రమం చర్మానికి హాని కలిగిస్తుందని కొందరి అభిప్రాయం కానీ ఇది జిడ్డు చర్మాన్ని కల్ తొలగించడంలో శక్తివంతంగా పనిచేస్తుంది బేకింగ్ సోడా మరియు లిక్విడ్ సోప్ కలిపి తేలికైన మిశ్రమాన్ని తయారు చేయండి ఈ మిశ్రమాన్ని నూనెలో ఉత్పత్తి చెందే ప్రదేశాల్లో ముఖ్యంగా ముక్కు మరియు చంపలపై రాయండి ఈ మిశ్రమం చర్మంపై ఉన్న జిడ్డును తొలగించడమే కాకుండా నల్లటి వలయాలను కూడా తొలగిస్తాయి నిమ్మకాయలు నిమ్మకాయలు పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి సమాన మొత్తంలో నిమ్మరసాన్ని మరియు నీటిని తీసుకొని రెండింటిని కలిపి పూర్తి ముఖానికి పూయండి ముఖానికి పూసిన తర్వాత ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఉంచి వేడి నీటితో కడిగి వేయడం ద్వారా ముఖ చర్మంపై ఉండే అన్ని విష పదార్థాలు మరియు నూనెలు వెంటనే తొలగిపోతాయి తర్వాత తిరిగి నీటితో ముఖాన్ని కడిగివేయండి చాలా శాతం వరకు జిడ్డు చర్మాన్ని ఇంట్లోనే చికిత్స జరిపించుకోవచ్చు అంతేకాకుండా ఈ ఔషధాల వల్ల మంచి ఫలితాలను పొందని ఎడల వైద్యుడిని సంప్రదించవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి